అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మానిటర్ చేసుకోవడానికి మంత్రికి రావడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ లొకేషన్స్లో కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చాలా ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేశాము. మీకు అందరికీ కూడా తెలుసు, నిన్న 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్ళి ఈవీఎంస్, వీవీప్యాట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా 100% పోలీస్ ప్రొటెక్షన్తో పాటు అన్ని పోలింగ్ లొకేషన్స్కి చేరుకున్నాయి. పోలింగ్ చాలా ప్రశాంతంగా మనకు ఇప్పటివరకు కూడా నడుస్తుంది. ఈ సాయంకాలం మనకు 4 PM మంత్ని వేసే వరకు అయితే 4 PM మనకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కూడా మనకు ఈ ఏరియాలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికల రోజు అనేది జరిగిపోవాలనే ఉద్దేశంతో ప్రివెంటివ్ యాక్టివిటీస్ చాలా తీసుకున్నాము. ఇప్పటి వరకు కూడా మనము ఆ ప్రివెంటివ్ యాక్టివిటీస్ చాలా డీటెయిల్గా ప్లాన్ చేశాం కాబట్టి మన దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంది. సో ఈ ఒక సందర్భంగా ఓటర్లందరికీ కూడా కోరేది ఏంటంటే, అందరూ కూడా బయటికి రావాలి, మీ యొక్క ఓటు హక్కుల్ని మీరు వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా, అందరూ కూడా హ్యాపీగా, ఎలాంటి సంఘటనలు గొడవలు లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ఎలక్షన్ జరుపుకోవాలని జిల్లా పోలీస్ తరఫున. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా మేడం? మంత్రి నియోజకవర్గంలో కొన్ని ఏరియాలో మనం ఆల్రెడీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గుర్తింపు చేయడం జరిగింది. ఆ ప్లేసెస్లో కూడా మనము పెట్టినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇవి అన్నీ కూడా కాకుండా మనము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశాము. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, QRTs ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు నోడల్ ACPలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మనకు రిజర్వ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఒక్క చిన్న చిన్న గొడవలు జరిగితే అక్కడక్కడ అయినా కూడా ఇమ్మీడియట్లీ విదిన్ నో టైం దానికి మంచి స్పందన ఇచ్చేస్తూ, రెస్పాన్స్ ఇస్తూ ఆ ఇష్యూని అక్కడే హ్యాండిల్ చేసుకోవడానికి కూడా మా అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.